దిశ చట్టం ప్రతులు నారా లోకేష్ చింపటం దారుణమని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. గతంలో ఎప్పుడైనా టీడీపీ ప్రభుత్వం ఇలాంటి చట్టం తీసుకొచ్చిందా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో శాసనమండలిలో దిశ చట్టాన్ని ఆమోదించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని, వాళ్ళ ప్రభుత్వంలో మహిళలపై దాడులు జరిగితే ఏనాడు టీడీపీ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. కొద్ది రోజులుగా మాజీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుత శాసనమండలి సభ్యులుగా ఉన్న ఆయన ప్రభుత్వం మహిళల భద్రతను పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే ఆయన మాట్లాడుతున్న దాంట్లోనూ నెక్స్ట్ ఈ మధ్య కాలంలోనే ఆయన దిశ చట్టానికి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా బహిరంగంగా మరి గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న మహిళలను చుట్టూ కూర్చోపెట్టుకుని ఆ పేపర్స్ చింపడం గురించి ఈ రోజున నేను మాట్లాడాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ దిశ చట్టాన్ని అసెంబ్లీలోను శాసన మండలిలోను ఆమోదించిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపడం జరిగింది. ఇది శాసన మండలిలో ఆమోదించినప్పుడు ఆయన శాసన మండలి సభ్యుడిగా సభలో ఉన్నారు. ఆ రోజున ఆ చట్టంలో ఆ దిశ చట్టంలో ఏముంది, ఏమి మన రిక్వైర్మెంట్స్ అని మనము కేంద్రానికి పంపించాము, కేంద్రం దగ్గర ఎందుకు అది ఆ విధంగా పెండింగ్లో ఉన్నదన్నది ఈ రోజున 96లో అండి కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు అనురాధ అనే బీఎస్సీ స్టూడెంట్ యాసిడ్ దాడిలో ఆ అమ్మాయి కన్ను పోగొట్టుకుంది. ఆ టైంలో ఆ అమ్మాయికి ఇచ్చిన కాంపెన్సేషన్ ఎంత అంటే 2 లక్షలు ఇచ్చి వీళ్ళు చేతులు దులుపుకున్నారు. తర్వాత ఈ అమ్మాయి హైకోర్టుని ఆశ్రయించింది. హైకోర్టు చెప్పిందండి ఈ అమ్మాయికి పరిహారం ఇమ్మని చెప్పింది. కానీ వాళ్ళు ఏమాత్రం కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఇది వ్యక్తిగతంగా జరిగిన సంఘటన వలన, అంటే వాళ్ళిద్దరూ ప్రేమికులు, దాని అందువల్ల అది వ్యక్తిగతం, దానివల్ల మేము ఇవ్వము అన్నట్టుగా. యాక్చువల్లీ క్రైమ్ రేట్ అనేది కొత్తగా పెరగడం కాదండి, గత ప్రభుత్వాలప్పుడు కూడా క్రైమ్ రేట్ ఉంది. కానీ ఈ రోజున ఈ దిశ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఇలాంటివి ఉన్నాయి, మీకు ఇలాంటి భద్రత మా వలన, ప్రభుత్వం వలన, పోలీస్ స్టేషన్స్లో పోలీసుల వలన మీకు ఉంటుంది అని అవేర్నెస్ అనేది మేము కలగ చేయడం వలన, ప్రజలందరూ చెప్పడం వలన, ప్రజలకు తెలియడం వలన బాధింపబడిన వాళ్ళు ఈ రోజున బయటకు వచ్చి ధైర్యంగా మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పగలుగుతున్నారు. దానివల్ల మీరు క్రైమ్ రేట్ పెరిగింది అనుకుంటున్నారు, కానీ నిజంగా గతంలో అయితే ఇలా చెప్పడానికి, మాకు ఇలా జరిగింది అనడానికి అవమానంగా భావించేవాళ్ళు ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదండి. ఈ రోజున దాన్ని ఏంటంటే మేము పోరాట పటిమలో మేమున్నాము అన్న ఉద్దేశంతో, మహిళలందరూ కూడా మాకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతోనే ముందుకు వస్తున్నారు. అందువల్ల ఒకవేళ దానివల్ల మీరు క్రైమ్ రేట్ పెరిగింది అనుకుంటున్నారేమో, కానీ యాక్చువల్లీ క్రైమ్ రేట్ పెరగలేదండి. ఇంకా ఈ దిశ పోలీస్ స్టేషన్కి వస్తున్న కేసుల వల్ల కానివ్వండి, కాల్స్ వల్ల కానివ్వండి, మీకు ఒక క్లారిటీ ఇస్తాను. మీకు సామాజికంగా వెలివేస్తే డెఫినెట్గా మన దృష్టికి వచ్చేది. ఉద్యోగం నుండి తీయడం అనేది కరెక్ట్ కాదు. ఉద్యోగం నుండి తీసేయడం, ఏ ఉద్యోగం అండి? అమ్మాయి ప్రైవేట్ జాబా? ప్రైవేట్ జాబ్ అంటే అది వాళ్ళ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఇష్టం కదా. అది జనరల్లీ అంటే వాళ్ళకి అవగాహన ఉండాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడిన వాళ్ళు ఇంకా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయాలి మానవత్వంతో తప్ప, ఈ విధంగా తీసేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు అంటే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అవడం వలన అది మా దృష్టికి రాలేదు. మీరు చెప్పింది వెలివేశారనే వర్డ్ అయితే కరెక్ట్ కాదండి. అంటే వాళ్ళు అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏదో కొన్ని పల్లెల్లో అయితే సహజంగా అలాంటి వేరియేషన్ చూపిస్తుంటారు, ఎందుకంటే కొంచెం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు. నేను ఒకసారి ఆ విషయంలో ఎంక్వైరీ చేపించి ఆ అమ్మాయికి తగు న్యాయం చేసేలా చూస్తామండి.